హాయ్ వ్యూవర్స్, ఇవాళ నా బర్త్డే. సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ ప్లేస్ వెళ్తున్నాం. మామూలుగా మనం బర్త్డేస్కి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటాం. ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అండ్ అక్కడ ఉండే వాళ్ళంతా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చూద్దాం రండి. అండ్ ఫైనలీ వీఆర్ హియర్, మాతృశ్య చైల్డ్ హోమ్ ఆర్ఫనేజ్కి వచ్చాం తిరుపతిలో. టోటల్ 130 మెంబర్స్ ఉన్నారు అండ్ ఈ హోమ్లో ఓన్లీ బాయ్స్ ఉంటారు. గర్ల్స్కి సపరేట్ హోమ్ ఉందంట. వీళ్ళ కోసం చాక్లెట్స్, క్రీమ్ బన్ అండ్ రైస్ బ్యాగ్ తెచ్చాం. మన పార్టీ కన్నా చాలా తక్కువ అమౌంట్ అవుతుంది, బట్ ఇక్కడ వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకోండి. ఇలా ఈ ఆర్ఫనేజ్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే బోట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అండ్ ఆల్సో డాగ్స్ సెక్యూరిటీ పర్పస్కి పెంచుకుంటున్నారు. అండ్ హోమ్లో ఎంటర్ అయిన తర్వాత యాక్టివిటీ రూమ్ ఉంది, పెద్ద హాల్ అండ్ యాక్టివిటీ రూమ్, లైబ్రరీ రూమ్ ఉంది. పిల్లలకి ఏమాత్రం లో ఫీల్ కాకుండా చాలా ఫెసిలిటీస్ పెట్టారు అండ్ సైకాలజిస్ట్ రూమ్, స్పెషల్ డాక్టర్ ఉన్నారు. ఇన్ని ఫెసిలిటీస్తో పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్న గ్రేట్ పర్సన్ పేరు శ్రీదేవి గారు. ఇక్కడ పిల్లల్ని చూద్దాం రండి. అండ్ ఇంత గ్రేట్ థాట్ మేడంకి ఎలా వచ్చిందో ఆమె వర్డ్స్లోనే విన్నాను. చాలా విన్నాను మీరు ఇలాంటి సర్వీసెస్ చాలా చేస్తుంటారు అని. అండ్ ఇది కాకుండా కూడా ఇలాంటి బ్రాంచెస్ చాలా ఉన్నాయని సార్ చెప్పారు. మీరు చెప్తారా మేడం? అంటే మీరు అన్నమాట చాలా స్వీట్గా ఉంది, నాకు చాలా కూడా నేను పెట్టగలనా అనేది నాకు అనే సంకల్పం అనేది ఇప్పుడు కనిపించినట్టే అవుతుంది నాకు. ఓల్డేజ్ హోమ్ సపరేట్ ఉంది, అలాగే ఇది బాయ్స్ హోమ్, గర్ల్స్ హోమ్ సపరేట్. ఇప్పుడు డిజేబుల్ హోమ్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఫోర్ హోమ్స్ ఎనిమిది అంటే ఇవే కాకుండా ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఎవరైనా ఒక లేడీ అనేది రోడ్డు మీద పడిపోతే ఆమె తీసుకొని మనకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీకి చేర్చే బాధ్యత అంతవరకు, అంటే ఒక 10 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, 1 మంత్ కూడా కావచ్చు, మా దగ్గరే పెట్టుకోండి. వాళ్ళకి అకామిడేషను, ఫీడింగు, ఆ పిల్లలకి ఫీడింగు ఇచ్చి మళ్ళీ ఫ్యామిలీకి చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. లేదు బయట ఇంకెవరికైనా ఆపద సమయంలో ఏదైనా హెల్త్ బాగలేకుండా ఎవరికి లేకుండా ఆపన్న హస్తం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేమున్నామంటూ ముందుకెళ్ళాలి. ఆకలి అనేది ఎవరు మాకు చెవులు పడగలరు. మేము తినేదాంట్లోనే అలాగ ఇప్పుడు తినవదాము అన్నట్టుగా మేము తినేదాంట్లోనే. చాలా గ్రేట్ థాట్ మేడం ఇది. అంటే ఒకటి చేయడం అనేది చాలా చేయడంతో సమానం, అది కాకుండా మీరు చాలా చేస్తున్నారు ఇలా. నాకు అదంతా తెలియదు, గ్రేట్ గొప్పతనమో తెలియదు, మానవత్వం అని మాత్రం నాకు తెలుసు. ఈ థాట్ ఎలా వచ్చింది మేడం మీకు? ఇది ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. పూర్వ జన్మలో అంటే ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పూర్వ జన్మలో ఏదైనా కొంత చేస్తే ఆపేసి ఉంటాను, అది ఈ జన్మలో కంటిన్యూ చేయాలని భగవంతుడు పంపించాడేమో. ఇది నాకు చిన్నతనం నుంచే అది క్రమేణ పెరిగి ఈరోజు మర్రి చెట్టు అంత అయ్యింది. దీనికంటే ఒక కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఫండ్స్ అంతా ఎట్లా వస్తాయి? ఫండ్స్ అంటే నాకు గవర్నమెంట్ నుంచి కానీ బయట ప్రైవేట్ ఫండ్ కానీ జీరో, కంప్లీట్గా జీరో. కాకపోతే ఈరోజు బర్త్డే అనుకోండి, వీళ్ళు భోజనానికి చేశారు, వంట అంతా నేనే చేసుకుంటాను, దానివల్ల ఏమవుతుందంటే మనీ సేవ్ అవుతుంది. దీనివల్ల ఇంకో రేపటి రోజు ఉపయోగపడుతుంది, రేపటి రోజు లేదు పిల్లలు పుట్టారు లేకపోతే ఇంకేదన్నా అనుకుంటే ఆ విధంగా. ఇప్పుడు మీరు ఇంకొకరు ఉన్నారు, నేను చాక్లెట్లు బిస్కెట్లు తెస్తాను, అలా కాదు మేడం మీకు నాకు ఒక రైస్ బ్యాగ్ తెచ్చేవండి, లేదా ఒక 5 వేలు కందిపప్పు తెచ్చేవండి, లేదు మీ బడ్జెట్ చెప్పండి అంతలోనే నాకు తెచ్చేవండి అని డిమాండ్ చేయకుండా ఎవరి మనస్తత్వాన్ని బట్టి దాని విధంగానే పోవచ్చు. అది నా పిల్లలకు సేవ్ అవుతుంది చెప్తున్నాను. ఇటువంటి ఆలోచన ఇంకా కొంతమందికి అనేది కాదు, కానీ ఇటువంటి ఆలోచన ప్రతి స్త్రీకి రావాలి. తన పిల్లలు తను కాపాడుకోగలగాలి, అటువంటి అప్పుడు ఇటువంటి బిడ్డలు బయటికి రాదు. ప్రతి తండ్రి ప్రతి తల్లి తన బిడ్డల్ని తను కాపాడుకొని ఆర్థికంగా కానీ నిలబడి కలిగి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇటువంటి హోమ్స్ అనుకుంటే ఆలోచన ప్రతి స్త్రీకి రావాలి. అది నేను హోమ్స్ రావాలి అని కోరుకోకూడదు, ప్రతి స్త్రీలో చల్లం రావాలి. మీరు ఇంత మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తే చాలు మేడం. అండ్ మేము ఇంత చేయలేము కాబట్టి, మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి మేము మీకు సపోర్ట్, మాకు కుదిరినంత ప్రతిసారి మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఏదో ఫుడ్ పెడతారు, ఇంకోటి ఇంకోటి చెప్తారు, ఏదో స్టాఫ్ని పెడతారు. అమ్మ కొంచెం వినూత్నంగా ఇన్నోవేటివ్గా మీరు ఎక్కడన్నా చూసినా గవర్నమెంట్ హోమ్స్లో కానీ ఎన్జిఓస్ కానీ సైకాలజిస్ట్ అని ఒక రూమ్ ఒకటి పెట్టి, సో ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని మమ్మల్ని పెట్టుకొని
పిల్లల కౌన్సిలింగ్, ఎందుకంటే ఎక్కడెక్కడ వీధి పిల్లలు వీళ్ళకి ఆర్థికంగా కానీ మామూలుగా చదువు అయినా కానీ అన్ని రకాలు వెనుకబడుతున్నాం. సో అలాంటి వాళ్ళు మార్పులు తేవాలి. ఒక టీచరే కాకుండా ఒక సైకాలజిస్ట్ కూడా మనకు ఉండాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ఒక సపరేట్ రూమ్, ఒక సపరేట్ ఫీల్ అయ్యేట్టుగా వాళ్ళకి ఆ లోన్లీనెస్ అనేది లేకుండా ఉండే వాళ్ళ సమస్యలు మాట్లాడి తెలుసుకుని వాళ్ళు రెక్టిఫై చేసే విధంగా వినూత్న రీతిలో పెట్టింది. సో ఈ మూడు హోమ్స్కి సైకాలజిస్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ పిల్లలతో తన థర్డ్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కశ్విక పాప వచ్చింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ పిల్లలకి ఫుడ్ అరేంజ్ చేశారు అండ్ కేక్ కటింగ్ కూడా. ఈ థాట్ వాళ్ళకి ఎలా వచ్చిందో వాళ్ళతో మాట్లాడతాం. అన్న మీకు ఇలాంటి గ్రేట్ థాట్ ఎలా వచ్చింది అంటే ఇంతమందికి పార్టీ చేయాలని? అంటే మేము ఫస్ట్ నుంచి అనుకుంటా ఉన్నాము, మామూలుగా సెలబ్రేట్ చేస్తే అందరూ ఉన్న వాళ్ళకే పెడితే కన్నా మనకి ఏముండదు, ప్లస్ ఇన్స్పిరేషన్ లాగా మనకి పిల్లలకి చిన్నపిల్లలతో పాటు ఆ పిల్లలు కూడా మెమరబుల్గా ఉంటుంది. సో అనాథ పిల్లలకి కన్నా సో ఇలాంటి పిల్లలకి మనకు భోజనం పెడితే కన్నా సో మనకి కొంచెం తృప్తిగా ఉంటుంది. సో అందుకని మనకి ఇలాంటి ఆలోచన వచ్చింది. ఫస్ట్ సెకండ్ బర్త్డే ఇంట్లో సెలబ్రేట్ చేశాము. సో అట్లీస్ట్ ఒక బర్త్డే థర్డ్ బర్త్డే అయినా ఇక్కడ సెలబ్రేట్ చేస్తే అట్లీస్ట్ వీళ్ళకి ఒకరోజైనా మనం భోజనం బాగా మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వగలిగితే బాగుంటుంది అనేసి మాకు ఆలోచన వచ్చింది. చాలా గ్రేట్ థాట్ అన్న. మీలాగే అందరికి వస్తే మా వైఫ్ ఇట్లా అనుకునేది అనమాట. కరోనా ఫస్ట్ బర్త్డే కరోనా, సెకండ్ బర్త్డే కరోనా. సో ఈసారి అట్లీస్ట్ లోకల్కి వచ్చాము, అంత ముందంతా నాన్ లోకల్ ఉన్నాము బయట. సో ఇప్పుడు లోకల్ వచ్చాం కదా, చేస్తే బాగుంటుంది. సో ఒకవేళ ఇలాంటి చూసి ఇలాంటి ఆర్గనైజేషన్స్తో ఇంకా వేరే ఎవరైనా సరే హెల్ప్ చేయాలనిపిస్తే చాలా మంచిది అనేసి మేము అనుకున్నాం. మమ్మల్ని చూసి ఇంకొక 4-5 రోజులు మన బంధువులందరినీ తీసుకొచ్చాం ఇక్కడికి. సో వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ టైం బర్త్డే చేసినప్పుడు ఆ పిల్లలు కూడా ఇలాంటివి చేస్తే కన్నా ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి మా ఒపీనియన్. ఇంకా వీలైతే ఇంకెవరేమైనా కూడా ఇన్ ఫ్యూచర్లో వీళ్ళకి డొనేట్ చేయడానికి అనేసి మేము మా వంతు ప్రయత్నం మేము చేయాలనుకుంటున్నాం. చాలా గ్రేట్ థాట్ అన్న, థ్యాంక్స్. చూసారు కదా వ్యూయర్స్, మీరు ఎనీ స్పెషల్ అకేషన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోండి. సో మన వల్ల చాలామంది హ్యాపీగా ఉంటారు. ఇన్ని సర్వీసెస్ 1% చేస్తున్నారు, మనం కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.